నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: CBSE కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 హిల్స్ కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500555345. నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తనయుడు మాగుంట రాఘవరెడ్డి. అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి రథోత్సవ వేడుకలు, స్వామివారిను అశేష సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. శ్రీశైలం త్రిపురాంతకంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. వసతి గృహంలో దుప్పట్లను ఉతకలేదని విద్యార్థినిని చితకబాదిన వ్యాయామ ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ వసతి గృహంలో ఘటన. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తపన, మనస్తత్వం అప్పటి మాగుంట సుబ్బరామిరెడ్డి మొదలు ఇప్పటి శ్రీనివాసులు రెడ్డికి ఉన్న సంగతి జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ కోవలోకి మాగుంట రాఘవరెడ్డి చేరారు. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కొమరోలులో ఈ నెల 8వ తేదీ మాగుంట రాఘవరెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో 75 మంది అంగన్వాడీ నిర్వాహకులకు వాటర్ క్యాన్లు, పిల్లలు తినడానికి స్టీల్ ప్లేట్లు, స్పూన్లు లాంటి సామాగ్రి కావాలని సిపిడిఓ రమీజ భాను కోరడంతో అందజేస్తానని మాగుంట రాఘవరెడ్డి మాటివ్వడం జరిగింది. అందుకోసం మన స్వచ్ఛంద వారికి మాగుంట రాఘవరెడ్డి 30,000 రూపాయల ఆర్థిక సాయం పంపడంతో మన స్వచ్ఛంద సంస్థ వారు ఈరోజు 75 వాటర్ క్యాన్లు, 550 స్టీల్ ప్లేట్లు, 550 స్టీల్ స్పూన్లు అందజేశారు. మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అడ్వైజర్ కృష్ణారెడ్డి, సాయి చరణ్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిడిఓ రమీజ భాను, అంగన్వాడీ టీచర్లు మాగుంట రాఘవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దాసరి ప్రసాద్, సలహాదారుడు పాలగుళ్ళ మోహన్ రెడ్డి, ఒంగోలు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటటువంటి సూక్తికి అనుగుణంగా ఈరోజు మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాల మేరకు ఈరోజు కొమరోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు అన్నింటికీ కూడా తాగునీటికి సంబంధించినటువంటి వాటర్ క్యాన్లు, అలానే పిల్లలందరూ కూడా మధ్యాహ్న భోజనాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉండేటటువంటి ప్లేటు, స్పూను వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి సంబంధించి కొమరోలు మండలంలోని 75 అంగన్వాడీ సెంటర్లు, ప్రతి సెంటర్కి కూడా ఒక తాగునీటిని ఉంచుకోవడానికి అవసరమైనటువంటి ప్లాస్టిక్ క్యాను, తరువాత పిల్లలందరికీ సంబంధించినటువంటి స్టీల్ ప్లేటు, ఒక స్పూన్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. ఇందులో మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి సహాయం అందించిన దానికి మన స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మోహన్ రెడ్డి గారు, అలానే ప్రసాద్ గారు,
అలానే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి మేడం గారు రమీజ భాను మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీశైలం త్రిపురాంతకంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు ఆదేశించారు. దోర్నాల మండల కేంద్రంలోని వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ గురించి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. శివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు త్రాగునీరు, భోజన సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి రోజున నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో మార్కాపురం ఆర్డీఓ ఎం శేషిరెడ్డి, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, అటవీ, విద్యుత్, ఆర్టీసీ, ఐటీడీఏ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏసీ టెక్నీషియన్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడడం ఎంతో మంచిదని, ఏసీ టెక్నీషియన్గా కొత్త వారు వచ్చినప్పుడు వారిని అసోసియేషన్లో చేర్పించుకోవడంతో పాటు వారికి అవసరమైన మెళకువలు నేర్పిస్తూ ముందుకు నడిపించాలని తెలిపారు. అదేవిధంగా టెక్నికల్ వర్క్ నేర్చుకోవడం కోసం వచ్చే వారిని ఆదరించి వారికి దారి చూపాలని ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సభ విహారీ గ్రాండ్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే అజీజ్, వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కంభం సర్కిల్ నుంచి 4 మాడ వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఏసీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ మరియు ఐడెంటిటీ కార్డ్స్ సర్టిఫికేట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు జమీల్ ఖాదర్, ఒంగోలు ప్రెసిడెంట్ జానీ, చీరాల ప్రెసిడెంట్ అలీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఏసీ టెక్నీషియన్లు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ టెక్నీషియన్ ఏసీ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రారంభిస్తున్నందుకు చాలా చాలా సంతోషం. మీ సహకారం కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఏ అవసరం వచ్చినా కూడా మార్కాపురం డివిజన్ నుంచి పరిగెత్తుకొని విజయవాడ గుంటూరు వస్తున్నారు. అందుకోసం అక్కడి నుంచి ఏమన్నా ట్రైనింగ్కి ఇక్కడికి పంపించగలిగితే కొన్ని రోజులు అక్కడికి రాకుండా ఇక్కడి నుంచి 10 మంది 20 మంది వెళ్ళి అక్కడ నేర్చుకునే దానికంటే అక్కడి నుంచి ఒకరో ఇద్దరు ఇక్కడికి వస్తే మొత్తం అన్ని నేర్పించగలరు. అంటే ఇది ప్రాక్టికల్ ట్రైనింగ్, ఓన్లీ మాట్లాడి సబ్జెక్ట్ టీచింగ్ మాత్రమే కాకుండా ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్, అది మొబైల్ కానీ, ఏసీ కానీ, ఇంకో దానికి కానీ, ప్రతి ఒక్క దానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని దాంట్లో భాగంగా మన మార్కాపురం నుంచి అప్లై చేస్తే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తున్నాం. అందుకోసం దాని గురించి ఒక్కసారి కనుక్కొని మనము ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్ పెట్టి మన మార్కాపురికి అటువంటి ఏసీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి తెచ్చుకోగలిగితే మీ అసోసియేషన్కి అది చాలా చాలా హెల్ప్. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఏసీ మెకానిక్స్, ఏసీ టెక్నీషియన్స్ ఇస్తా ఆలోచన చేసి మీరు ప్రతిపాదన చేయండి. నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చైర్మన్ వచ్చేసి చల్లా మధుసూందర్ రెడ్డి గారు సార్ తోటి మాట్లాడి మనం అది ఎంత త్వరగా చేసుకోవాలో అంత త్వరగా చేసుకోవాలి. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి తిరునాళ్లలో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అశేష భక్త జనసంద్రోహంతో రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నాగార్జునరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వేణుగోపాల స్వామి కార్యనిర్వాహక కార్యదర్శి ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజీ భాస్కర్ ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకలను ఏర్పాటు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డితో పాటు గ్రామంలోని ప్రజలు ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా మారుమూల గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రథోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రథాన్ని గ్రామ పురవీధుల వెంబడి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ రథోత్సవంలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో పొదిలి సీఏ శ్రీరామ్ పర్యవేక్షణలో తర్లుపాడు, పొదిలి, మరిపొడి, దొరకండ ఎస్ఐలు మరియు 70 మంది పోలీసు సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వద్దకు ఒంగోలు వెళ్లలేని, వెళ్లడానికి వీలు కాని అబ్జీదారులు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల సమయంలో గిద్దలూరు పోలీస్ స్టేషన్లో స్వయంగా వచ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో నేరుగా మాట్లాడి తమ అర్జీలు ఇవ్వవచ్చని, ఈ అవకాశాన్ని గిద్దలూరు పట్టణ మరియు మండల ప్రజలందరూ వినియోగించుకోవాలని గిద్దలూరు సీఐ యు సుధాకర్ రావు తెలిపారు. ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమంలో ఎస్పీ గారు అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పీ గారి దగ్గరికి ఇక్కడ నుంచి 140 కిలోమీటర్ల వ్యయ ప్రయాసలకు లోను కాకుండా కూడా మరొక సదవకాశం కల్పించడం జరిగింది. అది ఆన్లైన్ స్పందన అని చెప్పేసి మధ్యాహ్నం 2:30 నుంచి ఎంతమంది పిటిషనర్స్ మా సర్కిల్ పరిధిలో కొమరూరు, రాచర్ల, బేస్తవారిపేట, గిద్దలూరు పోలీస్ స్టేషన్లకు కానీ లేకపోతే నా వద్దకు కానీ వస్తే వారిని డైరెక్ట్గా ఎస్పీ గారితో ఆన్లైన్లో మాట్లాడించడం జరుగుతుంది. ఆ పిటిషన్ని ఎస్పీ గారికి ఇచ్చినట్లుగానే భావించి అక్కడే ఇక్కడి నుంచి అప్లోడ్ చేసేసి దాన్ని మళ్ళీ ఎంట్రస్ట్ చేసి దాని మీద విచారణ చేసి న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని వాడుకోవాలని, ఈ స్పందన ప్రోగ్రాంలో వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి ఈ ఆన్లైన్ స్పందన అనేది ఇక్కడి నుంచి 5 అవర్స్ ఒంగోలు వెళ్ళి ఏ విధంగా అయితే న్యాయం పొందుతారో అదే న్యాయం దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు కానీ సర్కిల్ ఆఫీస్కి కానీ వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎస్పీ గారితో మాట్లాడి ఎస్పీ గారి అగ్రీవెన్స్ని ఎస్పీ గారికి స్వయంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వీధుల్లో అనధికారికంగా బహిరంగ ప్రదేశాల్లో మాంసపు విక్రయాలు జరుగుతున్నాయని స్పందనలో అర్జీ రావడంతో మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయని స్పందన కార్యక్రమంలో అర్జీ రావడంతో ఈరోజు ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా జంతువులను రోడ్డుపై కొయ్యడం, రోడ్డుపై మాంస విక్రయాలు చేస్తున్న వారికి ఆఖరి హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని, మరోసారి ఇదే విధంగా చేస్తే వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారంగా వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పురం పట్టణంలోను బహిరంగ ప్రదేశంలో పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారు, రోడ్డు మీదకు వస్తున్నారు. దాని మీద మన స్పందన కార్యక్రమం కానీ మన పట్టణ ప్రజలు కానీ అర్జీలు పెట్టినారు. దాని ప్రకారం పోయి ఈరోజు ఆదివారం రోజు పూర్తిగా పోయి నేను విచారించినాను. నేను పోయిన తర్వాత వీళ్ళు బహిరంగ పట్టణంలో మా మేకలు గొర్రెలకు వస్తున్నారు, వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇచ్చేసి ఇంకా బహిరంగ ప్రదేశాల్లో పొట్టేళ్ళు కానీ మాంసాలు కానీ ఎలాంటి విక్రయించరాదని చెప్పి పూర్తిగా చెప్పి ఈరోజు వాళ్ళకి మొదటి ఇదిగా చెప్పేసి రెండోసారికి వస్తే నేను చాలా మున్సిపాలిటీ యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పినాను. ఈరోజు వాళ్ళ నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకాసారికి వస్తే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాము. కావున మీరు మున్సిపాలిటీకి బహిరంగ ప్రకటనలో కోయకుండా ఉండటకు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఎదురెదురు 2 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన దర్శి మండలం గణేశ్వరపురం దగ్గర చోటు చేసుకుంది. దర్శి మండలం ఎర్ర ఓబనపల్లి గ్రామానికి చెందిన మురికిపొడి మోహన్రావు, పొదిలి మండలం ఈగలపాడు గ్రామానికి చెందిన కోటయ్య చెందిన ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. సమాచారం మేరకు 108 వాహనంలో దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.
ఉదయ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్ నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 హిల్స్, కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500555345. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఈశ్వరుని దేవాలయాల్లో పొదిలిలో నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం ఒకటిగా పేరుగాంచింది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఒకే ప్రాంగణంలో 5 ఆలయాలున్నాయి. అందువల్ల పంచకోవెల ఆలయాలు అని కూడా అంటారు. సంస్కృతికి అద్దం పట్టే ఈ ఆలయాలు పురాణాల్లో ఒక కథ ఉంది. నిర్మ మహేశ్వర స్వామి దేవాలయం నిర్మించక ముందు ఆ స్థలంలో గోవిందుడు, అతని భార్య తులసమ్మ ఒక పూరి గుడిసె వేసుకుని నివసించేవాడు. వారింటి సమీపంలో గల ఈశ్వరుడు ఉన్నాడని భావించి నిత్యం ఆవు పాలను పోసేది. ఆవు పాలను పుట్టలో పోయవద్దని గోవిందుడు తన భార్యను మందలించి ఆవును కట్టేశాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆవు తన మెడకు కట్టిన తాళ్లను తెంచుకుని పుట్ట దగ్గరకు వెళ్లి తన పొదుగు నుంచి పుట్టలో పాలు ఇస్తుండగా చూసిన గోవిందుడు ఆగ్రహంతో ఆవును తలపై కొట్టాడు. దీంతో తలకు గాయమైన ఆవు మాయమై అక్కడ శివలింగంగా ఉద్భవించిందని నానుడి. అక్కడే నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం నిర్మించారు. నిర్మ మహేశ్వర స్వామి ఆలయం ఉత్తరం వైపు పార్వతి ఆలయం ఉంది. దీనికి పంచనాగుల వంశ మూల పురుషుడు యజ్ఞేశ్వర చైనీయులు శ్రీ విద్యాచక్రాన్ని నెలకొల్పారు. శివాలయం దక్షిణం వైపు శ్రీకృష్ణదేవరాయలు ప్రతినిధిగా ఇక్కడ పనిచేసిన ఎల్లంరాజు, పెద్ద కొండమ్మరాజు నిమ్మవ్వ గుడి నిర్మించి నిమ్మవ్వ దూడమల్లయ్య విగ్రహాలు ప్రతిష్ఠింపజేశారు. ఈ గుడి పక్కన నాగేశ్వర ఆలయం 10వ శతాబ్దంలో నిర్మించారు. దానికి పక్కనే భీమేశ్వర ఆలయం నిర్మించి అగ్రహారం మాన్యంగా ఇచ్చినట్లు ఆలయం తూర్పు వైపున శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. పుష్పగిరి పీఠాధిపతిగా ఉన్న ముద్దం నరసింహ భూపతి వెలుగోడు వెంకటగిరిరాజు అనుమతితో ప్రసిద్ధ శైవక్షేత్రంగా ఖ్యాతిగాంచింది. నిర్మామహేశ్వర స్వామి ఆలయం ముందున్న ముఖ మండపంలో పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ నందికి శనగల బస్వన్న అని పేరు. పొదిలి మండలం ఆముదాలపల్లికి చెందిన భక్తురాలు ఈ నందితో శనగలు తినిపించిందని చరిత్ర చెబుతుంది. ఆలయ ప్రధాన ద్వార ధ్వజస్తంభాన్ని హవల్దార్ మహమ్మద్ నిర్మించారు. వసతి గృహంలో దుప్పట్లను ఉతకలేదని విద్యార్థిపై వ్యాయామ ఉపాధ్యాయుడు కఠినంగా వ్యవహరించిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామం వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ వసతి గృహంలో చోటు చేసుకుంది. వసతి గృహంలో పనిచేస్తున్న నర్సు 7వ తరగతి చదువుతున్న పి బ్రహ్మనాయక్ అనే విద్యార్థిని దుప్పట్లు శుభ్రం చేయమని చెప్పడంతో ఆ విద్యార్థిని నేనెందుకు చేయాలి అని ఎదురు సమాధానం చెప్పడంతో కోపోద్రీకుడైన వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విద్యార్థి పి బ్రహ్మనాయక్ని చితకబాదాడు. విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో హుటాహుటిన వసతి గృహంకు చేరుకున్న తల్లిదండ్రులు మా పిల్లవాడిని ఎందుకు అలా హింసించారు అని వ్యాయామ ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. అయితే వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులపై దౌర్జన్యం చేస్తూ మీ అబ్బాయి ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని, టీసీ తీసుకుపోవాలని ఖరాఖండిగా చెప్పేశారు. నన్ను వచ్చేసి పీడి సార్ కొట్టాడు. దుప్పట్లు ఉతకలేదనే కొట్టాడు సార్. కానీ నేను ఆడుకుంటున్నప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చేసి మనోజు శివ కేశివ అనే అబ్బాయి ఇద్దరు వచ్చి నన్ను పిలిచారు సార్. పిలిచిన తర్వాత పీడి సార్ మామూలు జనరల్గా పిలుస్తున్నామని చెప్పి వచ్చాను సార్. వచ్చిన తర్వాత పైకి నర్స్ టీచర్ పిలుస్తున్నారు సార్. వచ్చిన తర్వాత పైన 2 పెద్ద బకెట్ల నిండా దుప్పట్లు నానేసి ఉన్నాయి సార్. అది టీచరు దాడేయండియా అన్నా సార్. టీచర్ నా కాలు అయితే నా కాలు నొప్పి తీస్తుంది, నేనైతే దాడేయలేను టీచర్ అంటే, టీచర్ పని చెప్పినప్పుడే మీకు అన్నీ అయితే పని చెప్తే వంగలు చేయాలని చెప్పింది సార్.
విద్యార్థి ఒంటి నిండా వాతలు పడేలా కొట్టిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి వెంకటేశ్వర నాయక్ కోరారు. ఇంత జరిగినా వసతిగృహం అధికారులు కానీ ఈ పరిస్థితి నెలకొనడానికి కారణమైన వసతిగృహంలో పనిచేస్తున్న నర్సు కానీ నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉంది. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మా అబ్బాయిని ఫోన్ చేశాడు సార్, మా అబ్బాయి ఫోన్ చేసినాక రానా అర్జెంటుగా నువ్వు 10 గంటలకల్లా రామన్నాడు. నేను వస్తానన్నా ఫోన్లో కానీ చెప్పలేదు సార్. వీటికి వచ్చినాక ఏడుస్తున్నాడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే ఆ దెబ్బలు చూపించేటట్టుకు నాకు బాధ అనిపించింది సార్. ఆ సారోళ్ళు కానీ మనము బట్టలు వాళ్ళ బట్టలు ఉతకటానికే మేము బడికి పంపించేది, లేకుంటే మీరు బడి చెప్పటానికే అని మేము అడిగితే వాళ్ళు మీనికి వస్తున్నారు సార్. మీరు ఏం చేసుకుంటారు, మీతో ఏం కాదన్నట్టు మీనికి వస్తున్నాడు ఆ సారు. మేము ఇప్పుడు దనక స్వాట్కు పిలిచకపోయినాం, ఆటల పోటీకి పిలిచకపోయినాం, హెల్త్ బాగలేకుంటే పిలిచకపోయినామంటే హెల్త్ బాగలేకుంటే యా మా గురుకుల పాఠశాలలో పిలిచకపోవటం లేదు సార్. హాస్పిటల్లో చూపించటం లేదా? వాళ్ళు చేత కానప్పుడే కదా మాకు పంపి మాకు ఫోన్లు చేస్తే మేము వచ్చి తీసపోయేది. అది కానీ చేయకుండా మా ఎందో చెప్పుకొస్తారు సార్, మేము అది చూపించినాము ఇది చూపించినాము. ఈ ఒక్కసారికి తప్పుకోండి అంటే ఎట్టా సార్? ఈ ఒక్కసారికి తప్పుకుంటాం, ఇంకొకసారి ఏదైనా చేస్తారు, ఏదన్నా అయిద్ది, అప్పుడు పరిస్థితి ఏంది సార్? రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా మట్టి అక్రమ క్వారీయింగ్ చేస్తున్న అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో చెరువులో మట్టి దండ కొందరు దళారులు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. మట్టి డిమాండ్లను సద్వినియోగం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా మట్టి అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తున్నారు. అధికారులకు చెప్తే పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, లేకుంటే జబ్బులు వస్తాయని చాటింపు వేయించే అధికారులు తమ కార్యాలయాల చుట్టూ పరిసరాలు చూడకపోవడం శోచనీయం. వివరాల్లోకి వెళితే సినీ రచయిత ఆచార్య ఆత్రేయ చెప్పినటువంటి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు అన్న చందాన కొమరోలు మహిళా సమైక్య భవనం మరియు గృహ నిర్మాణ శాఖ మరియు మండల పరిషత్తు కార్యాలయాల వెనుక చెత్తా చెదారంతో పిచ్చి ముక్కలతో ప్లాస్టిక్ కవర్లతో ప్లాస్టిక్ గ్లాసులతో ఒక దిబ్బలా మారింది. ముందు పక్క ఎంతో బాగున్నట్లు కనిపిస్తాయి, కానీ వెనక వైపు అపరిశుభ్రతలో ఫస్ట్ వస్తాయి. మరి మహిళా భవనం వెనుక తిని పడవేసిన ఇస్తరాకులతో దుర్వాసన వస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెనుక భాగం పరిశుభ్రంగా ఉంచాలని జనం కోరుతున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవాలయనందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవాలయనందు ఆలయ పరిపాలనాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ చైర్మన్ రెంటు చింతల మధుసూదన శర్మ ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రిక మరియు పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంలో ఏ విధంగా అయితే ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర ఆలయంలో కూడా ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మార్కాపురంలో వెలిసినటువంటి మార్కండేశ్వర స్వామికి ఎంతో చరిత్ర ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ శర్మ, ఆలయ ఉభయదాతలు, ఆలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
అనకాపురం మార్కండేయ స్వామి శివాలయం బ్రహ్మోత్సవాల పాంప్లెట్ ఆవిష్కరణ ప్రోగ్రాం. దీనికి ఈవో గారు శనకేశ్వర రెడ్డి గారు మరియు కమిటీ చైర్మన్ మధుస్వామి గారు మరియు కమిటీ మెంబర్స్ ఆలయ అర్చకులు మరియు మార్కాపురం మండలం ప్రజలు అందరి సమక్షంలో ఈ పాంప్లెట్ ఆవిష్కరణ జరిగింది. ఇది రేపు మనకు 19వ తారీఖు నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒక్కొక్క రోజు పూర్తిగా 19వ తారీఖు నుంచి అంకురారోహణి, దానితోపాటు 26 రథోత్సవం, 28 వరకు తెప్పోత్సవం వరకు ఒక్కొక్కటిగా 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకోసం మార్కాపురం టౌన్ ప్రజలు మరియు చుట్టుపక్కల మండల ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని మరియు 21 శివరాత్రి రోజున రథోత్సవం రోజున పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెద్దారవీడు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. ఇంటి యజమాని ఫింగర్ ప్రింట్ తీసుకుని ఆన్లైన్ చేస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా కొత్తగా యాడ్ చేయాలన్నా మరియు వారిని ఎవరైనా తొలగించాలన్నా పూర్తి వివరాలు మరియు వారి సమాచారం వాలంటీర్స్కి అందించాలని, అలా చేయడం ద్వారా మీరు కోరిన విధంగా రేషన్ కార్డులో మార్పు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి మార్పు చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు తావు లేకుండా ప్రభుత్వం ఈ యాప్ను ప్రవేశపెట్టింది. ఎవరైనా మార్పులు చేర్పులు ఉంటే మీ గ్రామ వాలంటీర్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అవి సరి చేయించుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: CBSE కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్ లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 హిల్స్ కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500555.